जय श्री राम। ఈరోజు మీకు కాశీలోని ఘాట్లన్నీ చూపించబోతున్నాను। గంగమ్మ తల్లి ఈ విధంగా ప్రవహిస్తోంది కాశీలో। हर हर गंगे हर हर गंगे हर हर गंगे जय माँ गंगे जय माँ गंगे जय श्री राम जय श्री राम जय राधे जय राधे। ఇది మొట్టమొదటి ఘాట్ కాశీలోని మొట్టమొదటి ఘాట్ అస్సీ ఘాట్। ఇది అస్సీ ఘాట్ లోని ఆలయం అని కాశీలో మొట్టమొదటి ఘాట్ ఇది। హర్ హర్ గంగే హర్ హర్ గంగే హర్ హర్ గంగే ఎంత ఎంత నీరు ఉంది చూడండి। గంగా నది నిండు కుండలాగా ఉంది। అది గంగా మహల్ ఘాట్। అది రేవా ఘాట్। దాని పక్కన ఉన్నది తులసి ఘాట్। तुलसी रामायण राशार आये रामचरित मानस राशा तुलसीदास अदे राशा तुलसी घाट अंदी इदेमो जानकी घाट। हर हर गंगे हर हर गंगे हर हर जैन घाट। निषादराज मंदिर निषादराज घाट अभी ఈ విధంగా ఉంటాయి కాశీలో ఘాట్లన్నీ కూడా। ఎంత అద్భుతంగా చూడండి। కాశీలో పడవ ప్రయాణం చాలా బాగుంటుంది। ఈ పడవ ప్రయాణం కోసం కాశీకి రావాలి అసలు। हर हर गंगे हर हर गंगे हर हर गंगे। इधी मानस सरोवर घाट निरंजनी घाट। इधी नाग साधु आश्रम शिवाला घाट शिवाला घाट आ कनिपिंचेटटुवंटिदि हनुमान घाट। हर हर महादेव शंभो महादेव हर हर महादेव शंभो शंकर। ఇది హరిశ్చంద్ర ఘాట్। ఇప్పుడు చూసేది మీరు కాశీకి వచ్చినప్పుడు హరిశ్చంద్రుడు ఇక్కడ ఉన్నారు। ఇక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు। ఇక్కడ 24 గంటలు కూడా శవాలు కాల్తూనే ఉంటాయి। ఇక్కడ ఇది హరిశ్చంద్ర ఘాట్। అది అక్కడ శవం కాల్తోంది। మన కేదారేశ్వర ఘాట్ కేదార్ ఘాట్ ఇక్కడ ఇక్కడంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు। కేదారేశ్వర స్వామివారు ఉంటారు। చాలా బాగుంటుంది ఆలయం ఇది। హర హర కేదారేశ్వర పాహిమాం జై శ్రీరామ్ జై కేదారేశ్వర। హర హర గంగే జై మా గంగే। చౌకీ ఘాట్ ఇది। మొత్తం అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఈ ఒక కాశీ నగరం। ఈ గంగా నది ఒడ్డు తీరం మొత్తం కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది। చాలా బాగుంటుంది। అటు అవతల వైపు మొత్తం శాపగ్రస్త ప్రాంతం చూడండి। అసలు ఏమీ లేవు అవతల। ఇటేమో ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి। ఇటువైపే మనుష్య సంచారం దేవతల సంచారం మొత్తం అంతా ఉంటుంది। ఇది రాజా ఘాట్। ఇది
రామేశ్వర జ్యోతిర్లింగానికి కాశీ నుండి గంగ తీసుకెళ్లవచ్చు. కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళి రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం కోసం ఈరోజు ఈ విధంగా గంగా స్నానానికి రావడం జరిగింది. గంగమ్మ తల్లిని పూజించి గంగాజలాన్ని తీసుకొని రామేశ్వర జ్యోతిర్లింగానికి అంటే రామేశ్వరం వెళ్ళి అక్కడ అభిషేకం చేయబోతున్నాను పౌర్ణమి రోజు. ఇది మున్షీఘాట్. హర 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 హరోం హర హర. చాలా బాగుంటుంది, ఘాట్లన్నీ దర్శించుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు చూడాలి, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇది దశాశ్వమేధ ఘాట్ కనిపించేది. ఇక్కడ పూర్వం బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేశారు, అందుకు దీనికి దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. ఇక్కడ నుండి కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర అవుతుంది. ఇది ప్రయాగ్ఘాట్. ఇక్కడ స్నానం చేయడం విశేష ఫలప్రదం. హర హర గంగే, హర హర గంగే. ఇక్కడ సాయంత్రం 6:30కి హారతి ఇస్తారు, గంగా హారతి చాలా బాగుంటుంది. సుమారు గంట సేపు గంగానదికి హారతి ఇస్తారు. ఇది విశాలాక్షి ఘాట్, మీర్ ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గర అవుతుంది. ఇది విశ్వనాథుడి ఆలయం, ఆలయానికి వెళ్లే దారి. ఈ విధంగా చేశారు, మొత్తం ఇళ్ళన్నీ కూడా తీసేసి అద్భుతంగా చేశారు. గంగానది ఒడ్డు నుండి విశ్వనాథుడి ఆలయం వరకు. ఇది లలితా ఘాట్ అంటారు. ఇది అదిగోండి, భక్తులు ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్తున్నారు. ఏ లలితా ఘాట్ అయినా లలితా ఘాట్ ఇది. విశ్వనాథుడికి గుడికి వెళ్ళే దారి ఇది. ఎంత సుందరంగా చేశారు చూడండి. ఇది అత్యంత విశేషమైనటువంటి మణికర్ణికా ఘాట్. ఇక్కడ 24 గంటలు 365 రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి. ఇదిగోండి, ఇది మణికర్ణికా ఘాట్ అత్యంత విశేషమైంది. ఇక్కడ 365 రోజులు కూడా ఈ విధంగా. ఇది మణికర్ణికా ఘాట్. హర హర గంగే, హర హర. తల్లి రుణం తీరుతుంది అన్న భావనతో ఈ విధంగా కాశీలో ఆలయం కట్టారు కథడు ఓ భక్తుడు. కానీ భూమాత మొయ్యలేకపోయింది, ఈ విధంగా ఆలయం లోపలికి వెళ్ళిపోయింది. తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. అమ్మని నాన్నని భక్తితో సేవించాలి తప్పించి వాళ్ళ రుణం తీర్చుకోలేరు. మణికర్ణికా ఘాట్. ఇది సింధ్యా ఘాట్. హర హర గంగే, హర హర గంగే. గంగామహల్ ఘాట్. ఈ విధంగా ఉంటాయి మొత్తం 64 ఘాట్లు. మీకు చిన్న వీడియోలో మొత్తం అన్ని ఘాట్లను చూపిస్తున్నాను. ఇక్కడే బిందుమాధవుడు ఆలయం ఉంది.
कौन सा घाट? पंचगंगा घाट, पंचगंगा घाट, पंचगंगा बिंद माधव तिलंग स्वामी। हाँ यहाँ पे पंचगंगा घाट ये वाला। की पंचगंगा घाट लो यहाँ पे जो रामदास जी गुरु जी का आश्रम है, रामदास अच्छा महाराज जी का, और यहाँ पे कबीरदास जी यहाँ के शिष्य है। अच्छा कबीरदास जी। अच्छा यहाँ इधी पंचगंगा घाट इकड़ बिंदु माधवड़ उन्ना। हाँ ఇక్కడ త్రైలింగ స్వామివారి ఆశ్రమం కూడా ఉంది, స్వామివారి ఆశ్రమాన్ని దర్శించడం కూడా చాలా విశేషం. వీళ్ళెవరో ఇంటికి జెండా కలర్ వేశారు. ఈరోజు మీకు మొత్తం వరుణ ఘాట్ వరకు అన్ని చూపించబోతున్నాను. शीतला घाट, यहाँ शीतला माँ है ना, इकड़ा शीतला देवी उंदे अम्मवारु चाला विशेष महाशक्ति स्वरूप। इवन्नी ओपिक उन्नप्पुडे चूसेसेयालि। गाय घाट ఆవుకొక ఘాట్ ఇక్కడ ఉంది. గాయ ఘాట్ ఇది, బద్రీనారాయణ ఘాట్, బద్రీనారాయణ ఘాట్ ఒక త్రిలోచన్ ఘాట్, త్రిలోచన్ మహాదేవ్ జీ కా మందిర్ హై. అచ్చా త్రిలోచన్ ఘాట్, త్రిలోచన్ మహాదేవ్, త్రిలోచన్ మహాదేవ్ గుడి ఉంది ఇక్కడ. ఈ విధంగా అసలు ప్రయాణిస్తూ గంగానదిలో ఘాట్లను దర్శిస్తూ ఆ గంగమ్మ తల్లిని తాకుతున్నటువంటి చల్లని గాలి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా వెళ్తున్నాం. ఇది బ్రిడ్జ్, దీని అవతల వరుణ ఘాట్ ఉంది, ఆ అవతల వరకు మీకు చూపిస్తాను ఈరోజు నేను. మీరు వచ్చి ఇన్ని చూడడం చాలా కష్టమైన విషయమే. ఇది త్రిలోచన ఘాట్. ఇది మొత్తం ఎలా ఒక అర్ధచంద్రాకారంగా ఉంటుంది, మొత్తం అంతా కూడా గంగానది తీరం అర్ధచంద్రాకారంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ చివరి వరకు ఉంది మొత్తం, అస్సీ ఘాట్ అటుంది, వరుణ ఘాట్ ఇటుంది. ఇది రాజ్ఘాట్, ఇది సంత్ రవిదాస్ అనే మహానుభావుడి యొక్క ఆలయం. ఇది విశ్వనాథుడి ఆలయానికి కొద్దిగా దూరంలోనే ఉంది. మాల్వియా బ్రిడ్జ్ ఇది. అచ్చా కింద నుంచి ఏమో ట్రైన్ వెళ్తుంది, పైనుంచి ఏమో మామూలుగా ఆ విధంగా బస్సులు అన్నీ వెళ్తాయి. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, బాగానే కట్టారు. భగవాన్ అవధూత్ రామ్, అవధూత్ ధామ్, అవధూత్ రామ్, అవధూత్ రామ్. అచ్చా ఇది నమో ఘాట్ అంటారు దీన్ని, కొత్తగా ఘాట్ చేశారు, మోదీ గారు చేశారట ఈ ఘాట్. ఇదండి వరుణ ఘాట్. ఇంతవరకు నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు. ఇది ఆదికేశవుడి గుడి, వరుణ ఘాట్ లో ఆదికేశవుడి గుడి ఇది. అది వరుణ ఘాట్ మీద ఉండేటటువంటి బ్రిడ్జ్ ఇది. మీరు ధన్యులైపోయారు, నేను ధన్యుడినయ్యాను. ఇంతవరకు ఎప్పుడు కూడా
అస్సీ నుండి వరుణా ఘాట్ వరకు మొత్తం అంతా కూడా ఎప్పుడూ చూడలేదు నేను కూడా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అచ్చా వరుణ వో హే. అదిగోండి వరుణా నది గంగా నదిలో కలుస్తోంది. అస్సీ నది వరుణా నది రెండు కలవడం చేత వారణాసి అని పేరు వచ్చింది. ఆ నదీ నీళ్లు వేరుగా ఉన్నాయి, ఈ నది నీరు వేరుగా ఉంది కలర్. ఈ విధంగా అన్ని ఘాట్లను మీకు చూపించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.